జీవం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు వాక్యాన్ని వినండి, ప్రభువైన యేసుక్రీస్తు బోధన వినండి. దేవుని బిడ్డలారా, ఈ భూమి నా కోసం కలగజేసిన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు, అబ్రహాము దేవుడు యేసుక్రీస్తు, ఇస్సాకు దేవుడు యేసుక్రీస్తు, యాకోబు దేవుడు యేసుక్రీస్తు దేవుడు, సర్వమానవులకి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు బోధన వినండి. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10:11 మనం ధ్యానం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, నేను గొర్రెలకి మంచి కాపరిని, కాపరి కాస్తాడు, కాపాడుతాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రపంచంలోని మనుషులందరూ కూడా గొర్రెలకు పోల్చి యేసు ప్రభు సెలవిస్తున్నాడు, నేను గొర్రెలకి మంచి కాపరిని, భూలోకములున్న స్త్రీ పురుషులందరూ కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నారంట. కనుక ఆయన గొర్రెలకి మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. దేవుని బిడ్డలారు, కనుక మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడంట. ప్రపంచంలోని మనుషులందరి కోసమే ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువలో తన ప్రాణం పెట్టాను. కనుక భూలోకములైన మనుషులందరూ కూడా గొర్రెల్ని తొలుకొని, గొర్రెల కాపరి ఆయన ఇంటికి తన దొడ్డికి ఎలాగ తొలుకొని పోతాడో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా నిత్యరాజ్యానికి మనుషులని నడిపించాలని, పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి గొర్రెల వలె తోలుకొని పోతాడంట. నేను గొర్రెలకి మంచి కాపరిని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. గొర్రెల మంచి కాపరైన ప్రభువైన యేసుక్రీస్తుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారు, కీర్తనలు చూడండి, 141వ కీర్తన 3వచనం మనం ధ్యానం చేసుకుంటే, దేవుని బిడ్డలారు, యెహోవా నా నోటికి కావలి కాయము, మంచి కాపరైన యేసు ప్రభువా నా నోటికి కావలి కాయమని భక్తుడైన దావీదు దేవునికి మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని బతిమాలుతో ఉన్నాడు. దేవుని బిడ్డలారు, నా నోటికి కావలి కాయము, నువ్వు మంచి కాపరివి కదా, ప్రధాన కాపరివి కదా, గొప్ప కాపరివి కదా, సృష్టికర్తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారు, యెహోవా నా నోటికి కావలి కాయము. స్త్రీలారా, పురుషులారా, బతుకులారా, సంఘ నాయకులారా, సంఘ పెద్దలారా, పాస్టర్లారా, ఎప్పుడైనా ఎన్నడైనా ఈ ప్రార్థన చేశామా? సుఖభోగల కోసమే ప్రార్థన చేస్తున్నాం, దీవెనల కోసం ప్రార్థన, ఆశీర్వాదాల కోసం ప్రార్థన, రోగాల కోసం ప్రార్థన, కష్టాల కోసం ప్రార్థన మంచిదే, కానీ దావీదు భక్తుడేమని ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా నోటికి కావలి కాయమని ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, వేడుకుంటున్నాడు, బతిమాలుతున్నాడు. కనుక దావీదుని దేవుడు అంటాడు, అందుకే దావీదు నా హృదయం సారుడు అని సెలవిచ్చాడు. దాని బిడ్డలారా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, బూతు మాటలు మాట్లాడకుండా, అబద్ధాలు మాటలు మాట్లాడకుండా, మోసు మాటలు మాట్లాడకుండా, మంచి కాపరైన దేవా యేసుక్రీస్తు దేవా నా నోటికి కావలి కాయమా, ఈరోజు నుండి ప్రార్థించదమా? దేవుని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, ప్రతి దినము యేసుక్రీస్తు దేవుని అడగాల, దావీదు అడిగినట్టు, యెహోవా నా నోటికి కావలి కాయమో, అడుగుదామా, ప్రార్థించుదామా, ప్రయాసపడదామా, ప్రయత్నించుదామా. చూడండి వాక్యం, దేవుడే మాట్లాడుతున్నాడు. సామెతలు 2:11 మనం ధ్యానం చేసుకుంటే, ఈ భూమిని ఆకాశం కలగజేసిన దేవుడు దావీదు అడిగిన దానికి ఆయన మాట్లాడుతున్న మాట, నీ బుద్ధి కాపాడును, నీ వివేచన కావలి కాయును. దేవుని బిడ్డలారు, స్త్రీలారో, పురుషులారో, సౌకులారో, బతుకులారో, బ్రతుకున్న మనుషులారా, ఈ భూమిని కౌశ్యమని కలగజేసిన మంచి కాపరైనా, గొప్ప కాపరైనా, ప్రధాన కాపరైనా యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్నాడు, నీ బుద్ధి నిన్ను కాపాడును, నీ వివేచన నీకు కావలి కాయును. యేసు ప్రభు సెలవిచ్చును, వాక్యము సెలవిస్తుంది, బుద్ధి దేవుడరా, స్త్రీలదైనా, పురుషులదైనా, సౌకులదైనా, బోధకులదైనా, సువార్తకులదైనా, బుద్ధి ఆడబడబడుతుంది అంటే డబ్బుల కాడ పైసల కానీ బయటపడుతుంది. నీ బుద్ధి నా బుద్ధి ఎలాంటి బుద్ధి తెలుస్తుంది? స్త్రీలేదైనా, పురుషులైనా, సౌకులైనా, బోధకులదైనా, ఏడ బుద్ధి బయటపడుతుంది అంటే మాంసం ఆహారం కాడ బయటపడుతుంది బుద్ధి. దేవుడలారు, వాక్యము సర్విస్తుంది, నీ బుద్ధి నిన్ను కాపాడును, నీ వివేచన నీకు కావలి కాయనని దేవుడు సెలవిచ్చును. దేవుని బిడ్డలారు,
ఈ భూమిని ఆకాశమని కలగజేసిన దేవుడి సెలవిచ్చిన స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా నాయకులైనా సావుకులైనా బోధకులైనా బిషప్ అయినా ఎవరైనా బ్రతుకున్న మనుషులు ఎవరైనా సరే అందరూ కూడా మారు మనస్సు పొందండి. యేసుక్రీస్తు దేవుడు మంచి కాపరి మాట్లాడుతున్నాడు. సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు గొప్ప కాపరి బోధిస్తున్నాడు. దేవుడు చూడండి వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 మనం ధ్యానం చేస్తుంటే సమస్తము సమస్త జ్ఞానములు మించిన సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుడు ప్రభునేసుక్రీస్తు హృదయానికి తలంపులకు కావలింటాడంట. ప్రభునేసుక్రీస్తు సమస్త జ్ఞానం మించిన సమాధానము మీ హృదయముకు మీ తలంపులకు యేసుక్రీస్తు దేవుడు కావలిగా ఉంటాడంట. దేవుని బిడ్డలారా వాక్యము సెలవిస్తుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 చదవండి ధ్యానించండి. దేవుని బిడ్డలారా సమస్తము జ్ఞానమించిన సమాధానం మీ హృదయమునకు మీ తలంపులకు యేసుక్రీస్తు కావలి ఉంటాడు. కావలే నువ్వు అడుగుతున్నావా యేసుక్రీస్తు దేవుని ప్రభువా నా తలంపులకు నాకు చెడు తలంపులు రాకుండా కావలి ఉండనాయనా ప్రార్థిస్తున్నావా అడుగుతున్నావా వేడుకుంటున్నావా? అడుగుడు మీకు ఇవ్వబడును వెతుకుడు మీకు దొరకును తట్టుడు మీకు తెవడనంటే ఈ భూలోకముల మనుషులందరికీ కూడా సుఖభాగాల కోసమే యేసుక్రీస్తు దేవుని అడుగుతున్నారు వేడుకుంటున్నారు మొరపెడుతున్నారు. తప్పదే దేవుని బిడ్డలారా స్త్రీలారా పురుషులారా బ్రతుకున్న మనుషులారా సువార్తికులారా సేవకులారా బోధకులారా సంఘ నాయకులారా క్రైస్తవులారా క్రైస్తవ సమాజంలారా యేసుక్రీస్తు దేవుని యేసు ప్రభువా నా హృదయానికి నా తలంపులు చెడ్డ తలంపులు రాకుండా చెడు ఆలోచన రాకుండా కావలిగా ఉండమని ప్రార్థిస్తున్నావా అడుగుతున్నావా? ఈరోజు నుండి ప్రార్థించు. దేవుడలారా చెడ్డ బుద్ధి చెడు ఆలోచన చెడు తలంపులు రాకుండా చెడ్డ మనసు రాకుండా నాకు కావలి ఉండమో కావలే యేసుక్రీస్తు దేవా మంచి కాపరైన యేసుక్రీస్తు దేవా గొప్ప కాపరైన యేసుక్రీస్తు దేవా ప్రధాన కాపరైన యేసుక్రీస్తు తండ్రే ప్రార్థిస్తావా? దేవుని బిడ్డలారు చూడండి వాక్యము పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము చూడండి సామెతలు 13:3 మనం ధ్యానం చేసుకుంటే దేవుని బిడ్డలారు తన నోరు కాచుకునేవాడు తాను కాపాడుకుంటాడు తాను ఊరికగా మాట్లాడేవాడు నాశనము తెచ్చుకుంటాడు. వాక్యము సెలవిస్తుంది స్త్రీలారా పురుషులారా బతుకులారా సవుకులారా బ్రతుకున్న ప్రపంచంలో మనుషులారా దేవుని వాక్యాన్ని వినండి. మంచి కాపరైన యేసుక్రీస్తు వాక్యాన్ని వినండి. తన నోరు కాచుకున్నవాడు ఆ తాను కాపాడుకుంటాడు కాపాడుకుంటాడు. ఊరికగా ఉండకుండా మాట్లాడేవాడు నాశనము తెచ్చుకుంటాడని వాక్యము సెలవిస్తుంది. సామెతలు 13:3 చదవలేదా ధ్యానించలేదా? సవకులారా బతుకులారా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా వేస్ట్ అయిన మాటలు మాట్లాడకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా భూత మాటలు మాట్లాడకుండా రాజకీయ మాటలు మాట్లాడకుండా సినిమాల మాటలు మాట్లాడకుండా క్రికెట్ మాటలు మాట్లాడకుండా ప్రపంచంలో ఏం జరుగుతుందో అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వ్యర్థమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కరోనా వైరస్ ప్రపంచంలో వచ్చింది కదా, దేవుని వాక్యాన్ని మాట్లాడుతలేరు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తలేరు, దేవుని వాక్యం గురించి మాట్లాడకుండా విశ్వాసులైనా సంఘ పెద్దలైనా ప్రార్థన పరులైనా భక్తి పరులైనా అందరూ కరోనా గురించే మాట్లాడుతున్నారు. రాత్రి అనక పగలనక ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే చాలు కరోనా తెగులు గురించి కరోనా జబ్బు గురించి కరోనా వ్యాధి గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు తొలబోసుకుంటున్నారు, భయపడుతున్నారు, రోగం తెచ్చుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. తప్పదే దాన్ని బిడ్డలారు యేసుక్రీస్తు దేవుని వాక్యము సెలవిస్తుంది. సృష్టికర్తన దేవుడు మహాదేవుడు యేసు ప్రభువారు 2020 కిందట భూలోకానికి దిగివచ్చి ఆయన చెప్పాడు, నేను గొర్రెలకి మంచి కాపరినే కాపరి కాపాడుతాడని విశ్వాసం లేదా? గొర్రెల కాపరి ప్రభునేసుక్రీస్తు మన కాపరి. మనకి రోగం రాకుండా కాపాడుతాడు, తెగులు రాకుండా కాపాడుతాడు, అపాయం రాకుండా కాపాడుతాడు,
అనే విశ్వాసము నమ్మకము లేదు శ్రావకులకి విశ్వాసులకి. చాలా పొరపాటండి. యేసు ప్రభు సెలవిస్తున్నాడు, తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకుంటాడు, ఊరికగా ఉండకుండా మాట్లాడేవాడు నాశనం తెచ్చుకుంటాడు. వాక్యము సెలవిస్తుంది. దేవుడారు స్త్రీలారా పురుషులారా సవకులారా బతుకులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా క్రైస్తవులారా క్రైస్తవ సమాజాలారా బ్రతుకున్న మనుషులారా భూ ప్రపంచములన అందరూ కూడా మారు మనస్సు పొందండి. ప్రభు క్రీస్తు నామల బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరాన్ని పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపొస్తల బోధ ఎందును సావాసం ఎందును రొట్టె విరుస్తుందను ప్రార్థన చేస్తుందను ఎడాతెక్క ఉండండి. మనం ఈ లోకం విడిచేంత వరకు ప్రభు యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు దాని బిడ్డలారు ఈ లోకంలో మంది ఎంతమంది చనిపోతున్నారు. కరోనా వైరస్ ఎంతమందికి వచ్చిందో ఎప్పుడు చూసినా దాని గురించి మాట్లాడుకోవడం దాన్నే తొలపోసుకుంటున్నారు. మరణము జయించిన యేసుక్రీస్తు దేవుని గురించి మాట్లాడుతున్నారా? సమాధి జయించిన యేసుక్రీస్తు గురించి తలపోసుకుంటున్నారా? పునరుత్నడైన యేసుక్రీస్తు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారా? మరణాన్ని ఓడించిన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన యేసుక్రీస్తు దేవుడు లేడా? నమ్ముకోలేదా? ప్రార్థించలేదా? ఆరాధిస్తలేవా? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచావా? దావీదు అంటాడు 23:1 యెహోవా నా కాపరి నాకేలేమనేది కలగనే కలగదు, పచ్చగల చోట ఆయన నన్ను పరుండబెట్టబడును. ఆయన తలుసుకుంటున్నాడు. చూడండి దావీదుకి ఎన్ని శోధనలండి, దావీదుకి ఎంత మరణ భయాలు మరణ అపాయాలు, ఎన్ని శత్రు సైన్యం, ఎన్ని విద్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు వస్తే దావీదు తాను తలుసుకునేది ఏం తెలుసా? సృష్టికర్తన దేవుడు ప్రభు యేసుక్రీస్తు దేవుడు మంచి కాపరి గనక దావీదు భక్తుడు అంటున్నాడు తనకున్న శత్రు సైన మరణ భయం మరణ అపాయాల గురించి తలుసుకుంటలేడు తలపోసుకుంటలేడు. యెహోవా నా కాపరి, లేమి నాకు కలగనే కలగదు, ప్రమాదము నాకు కలగదు, అపాయము నాకు కలగదు, మరణము దెబ్బలు నాకు తగలవు కా అని తలపోసుకొని యెహోవా నా కాపరి లేమి నాకు కలగదు పచ్చగల చోట ఆయన నన్ను పరుండబెట్టబడును, శాంతి గల జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు అని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు, విశ్వాసంతో పలుకుతున్నాడు. నాయన పలుకునేదే ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు కరోనా వస్తుందని భయపడితే నిజంగా కరోనా వస్తుంది. నువ్వెందుకు తలుసుకుంటావు దాన్ని కరారని? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు జడుగుతున్నావు? ఎందుకు చింత చేస్తున్నావు? నాకేమి కాదు, నా కాపరి నా యేసుక్రీస్తు దేవుడే, సృష్టిని నడిపించే కాపరి, సృష్టిని పోషించే కాపరి, ప్రభు యేసుక్రీస్తు గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ప్రాణం పెట్టిన కాపరి, ప్రాణాన్ని మళ్ళా తిరిగి తీసుకున్న గొప్ప కాపరి యేసుక్రీస్తు దేవుడు కొనుకడు నిద్రపోడని చదువుతున్నావా? ధనుడారో ధ్యానిస్తున్నావా? ధనుడారో యెహోవాని రాకపోకలో ఆయన కాపాడును. నువ్వెక్కడ వెళ్ళినా కరోనా తెగులు రాదు. నీ విశ్వాసం నా విశ్వాసం ఏందండి? యేసుక్రీస్తు దేవుడు నమ్ముకొని కూడా మరణము జయించిన యేసు నమ్ముకొని లోకస్తుల వల్లే అన్నిల వల్లే భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? అన్నిల ఆచారాలు ఆచరిస్తున్నావా? లోకంతో స్నేహం ఎందుకు నీకు? నువ్వెందుకు భయపడతావు? కరోనా వైరస్ రాదు, కరోనా తెగులు రాదు, కరోనా వైరస్ నిన్ను నీ కుటుంబాన్ని ఏమి చేయలేదు. ఎందుకంటే నీవు నేను నమ్ముకున్న దేవుడు మరణము జయించిన యేసుక్రీస్తు దేవుడు, ఆయన సమాధిని జయించిన యేసుక్రీస్తు దేవుడు, ఆయన పునరుత్థానుడైన యేసుక్రీస్తు దేవుడు, ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరి. దావీదు అంటాడు చూడండి, దావీదుకున్నంత మరణ భయం ప్రపంచంలో ఎవరికి లేదండి. దావీదుకున్నంత శత్రు సైన్యం లేరండి. దావీదు అనుకున్న హిద్యాలు దావీదు ఎవరు కూడా చంపలేకపోయారు. అందుకే ఆయన మరణానికి భయపడలేదు, విద్యలకు భయపడలేదు, రౌడీలకు భయపడలేదు, శోధనకు భయపడలేదు. యెహోవా నా కాపరి అని బ్రతికాడు, యెహోవా కాపరిగా పెట్టుకున్నాడు, యెహోవా కాపరిగా జీవించి స్తుతించాడు.
కనుక ప్రభు యేసు క్రీస్తు వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. ప్రభు యేసు క్రీస్తు రెండో రాకడ త్వరగా రానయినాడు. యేసు క్రీస్తు దేవుని కాపురిగా పెట్టుకొని బ్రతకండి. దేవుని బిడ్డలారు, వాక్యాన్ని వింటున్న స్త్రీలారా పురుషులారా, మీ అందరు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు 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 వందనాలు.